నిజంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా అన్నారో అర్థం అవట్లేదండి. అసలు చాలా ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యంగా ఉందండి. ఎలాగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సపరేట్ టైప్ ఆఫ్ మనిషి అండి. అంటే తను ఏమనుకుంటాడో చక్కగా చేస్తాడు, క్యారెక్టర్గా ఏజ్ ఆర్టిస్ట్గా ఏది చేస్తే బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి కొంచెం ఆవేశం ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళ అన్న ఎవరిలో మాట అన్నారని అన్న ఎల్పి ఇవ్వడం వెంటనే అట్లా. అది అంటే మరి యంగ్ జన్ అప్పుడు యంగ్ కదా బాగా ఇది అట్లా అనేవాడు. అంతేగాని తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక కూడా బిగినింగ్ కొన్నాడు బాగా ఫోర్స్గానే ఉండేవాడు. ఇప్పుడు చూస్తే ఎంత మెచ్యూర్డ్గా ఉంటున్నాడో చెప్పడానికి లేదండి. ముఖ్యంగా ఈసారి ఎలక్షన్లో అతన్ని పవన్ కళ్యాణ్ది ప్రముఖ పాత్ర అని చెప్పచ్చు అండి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వెంటనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పి సార్ మనం కలిపి పోటీ చేద్దామండి, మనకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించడం. ఆయన కూడా అలాగే అన్నాడు. జైల్లోంచి బయట రాగానే అనౌన్స్ చేశాడు, మామూలుగా అంత ఆవేశంగా చేశాడు అనమాట. చేశాడు తర్వాత మరి బీజేపీతో కూడా కలవాలి, కూటమిని పెట్టిన తర్వాత బీజేపీ కలవకపోతే, ఎందుకంటే అక్కడ బీజేపీ ఉంది అని అంటే ఐఏఎస్ ఐపీఎస్ అందరూ అడాప్ట్ అవుతారు. లేకపోతే ఇప్పుడు గత గవర్నమెంట్లో ఏం చేస్తారో ఏంటో తెలియదు. నామినేషన్ చేసేవాడు ఎవడన్నా వెళ్తా అంటే కూడా ఆయన్ని ఆపేసేసి ఇది ఇచ్చేవారు కానీ అలా ఇనానిమస్లు కూడా చాలా చేసుకుని ఉండేవారు. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ కుటుంబం కావాల్సిన అవసరం ఎంత ఉంది, ఓటు చీలకూడదు. బీజేపీ మూలని కలుపుకోవటం మూలంగా మరి పెద్ద అడ్వాంటేజ్ వస్తుందని కాదు, కానీ ఒక విధంగా డిసడ్వాంటేజ్ కూడా కొన్ని ఓట్లు తగ్గుతాయి. అది లేకుండా కూడా ఎక్కువే వచ్చి ఉండేవి. అయితే అది ఉండటం మూలంగా భయపడిపోయారు, అందరూ అలర్ట్ అయ్యారు. అక్కడ బీజేపీ ఉంది, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మీటింగ్లు కాటికి ఏడింది వస్తున్నారు, ఏదైనా తేడా వచ్చిందంటే మనం తాడదీస్తారు అన్న లెవెల్లో భయపడ్డారు. అది అడ్వాంటేజ్ అయింది మాకు. దాంతో ఎన్టీ రామారావు గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, కొద్దిగా వాళ్ళ అనుభవాలు ఒకసారి చెప్పండి సార్. ఇద్దరు ఇప్పుడు మీరు అంటే ఎన్టీ రామారావు గారితో మీకున్న పరిచయాలు, అలాగే బాలకృష్ణ గారితో. ఎన్టీ రామారావు గారు అంటే నేను మామూలుగా సినిమా ఇండస్ట్రీలో నాకు నాగేశ్వరరావు గారు అంటే ఇష్టం, బాగా ఇష్టం. నాగేశ్వరరావు గారు అభిమాని, నాగేశ్వరరావు సినిమా బాగా చూసేవాడి. అయితే ఎన్టీ రామారావు గారి సినిమాల్లో జానపదంలో ఎన్టీఆర్ అంటే ఇష్టం, పౌరాణికలో ఎన్టీఆర్ అంటే ఇష్టం. అవునండి, ఆయన ఒక కింగ్ లాగా ఉన్న, లేకపోతే హార్స్ రైడింగ్ చేస్తా, కత్తిపుత్ర యుద్ధం చేస్తా, కత్తి యుద్ధాలు, అలాగే పౌరాణిక పాత్రలు, ఈ కత్తి నోట్లో పెట్టుకుని గుర్రం మీద వెళ్తాం, అవన్నీ అవన్నీ విస్తే ఆయన ఇష్టం నాకు. అప్పుడు అనుకునేవాడిని ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారిని కలుస్తానా ఒకసారి, అభిషేకెళ్దామని. ఏలూరులో మన రాజగోపాల్ వెంకటరత్న గారు అని ఉండేవాళ్ళు, తూర్పుదిలో ఉంటారు. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయింది, వాళ్ళ అమ్మాయి ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి, రెండో అబ్బాయి ఆనంద్ బాబు అని ఆయన చేసుకున్నారు, పెద్ద ఆయన, రెండో పెద్ద ఆయన ఆనంద్ బాబు గారు. ఆనంద్ బాబు గారు పెళ్ళి అయ్యేది ఏలూరులో జరిగింది. ఓకే, అప్పుడు ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి మాకు శుభలేఖలు వచ్చింది, అంత పెద్ద శుభలేఖలు ఇచ్చారు. మా కుటుంబంతో వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, మా చుట్టరకాలు ఉన్నాయి, అది పంపి అప్పుడు వెళ్ళి అప్పుడు చూసాం దూరంగా రామారావుని, నాగేశ్వరరావుని, ఆర్ నాగేశ్వరరావుని, ఈశ్వర రంగారావుని, సావిత్రి గారిని, జమున గారిని, అంజలి గారిని, అందరం మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు. దూరాన్ని చూసాం, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేశాకనే కుదరలా.